కేటీఆర్ ముచ్చట తప్ప మన పనికొచ్చే తెలంగాణ సమాజానికి ఏమన్నాడు అడిగితే అడుగుంది చెప్తా జవాబు. ప్రధానమంత్రిని కలిసిరు కదా, ఏ అంశాలు చర్చకొచ్చింది? ప్రధానమంత్రి గారిని ఇవాళ కలవడం జరిగింది, దీర్ఘంగా చర్చించడం జరిగింది, పొలిటికల్ అడ్మినిస్ట్రేటివ్ విషయాలు చర్చించడం జరిగింది. చర్చ ఏం జరిగిందో మీకు నేను చెప్పలేను, కానీ ఒకటి మాత్రం చెప్తున్నా, మా నాయకులు వాళ్ళకున్న ప్రణాళికలు, వాళ్ళకున్న పాపులారిటీ, వాళ్ళు ప్రవేశపెట్టిన వివిధ స్కీమ్లు దేశవ్యాప్తంగా అన్నిటి కూడా ఇవాళ మీటింగు తర్వాత నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నా 80 సీట్ల కంటే తక్కువ భారతీయ జనతా పార్టీకి రావు. 80 సీట్ల పైన గెలిచి భారతీయ జనతా పార్టీ సునాయాసంగా తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. బీజేపీ కేసుల విషయంలో వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే 2 అడుగులు ముందుకు 4 అడుగులు వెనక్కి అన్నట్టుంది. నోటీసులు అంటారు, మళ్ళీ 4 రోజులు సప్లైకి ఉంటారు, మళ్ళీ నోటీసులు అంటారు, అది ఎందుకు కేసులు వేగవంతంగా అయితలేవు? బీజేపీకి నోటీసులకి కేసులకు సంబంధం ఏంటండి? కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉంది, బీజేపీనే కాదు. దర్యాప్తు సంస్థలు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు, కోర్టులు వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేసుకుంటారు, ఏ సిస్టమ్ చేసే పని వాళ్ళు చేస్తుంది. ప్రతి దాంట్లో భారతీయ జనతా పార్టీ పార్టీ పనులు పార్టీ చేసుకుంటాం. కల్వకుంట్ల కవిత లిక్కర్ స్కామ్లా దోషిగా అయితే ఆమె జైలు పోతుంది. కేటీఆర్ ఫీనిక్స్లను ఏ మనీ లాండరింగ్లను ఎన్లన్నా ఆయన దోషిగా తేలితే ఆయన జైలు పోతాడు. అవన్నీ దర్యాప్తు సంస్థలు చేసే పని వాళ్ళు చేస్తారు, భారతీయ జనతా పార్టీకి వాటికి సంబంధం లేదు.